आप देख रहे हैं ARTV चैनल। अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं सैयद शाह के साथ ARTV पर खबरनामा। कांग्रेस ने रियासत और मरकजी हुकूमत को एक मजबूत पैगाम देने के लिए भारत बंद को कामयाब बनाने में लोगों की मदद मांगी। यहां एक बयान में TPCC के सदर रेवंत रेड्डी, वर्किंग सदर महेश कुमार गौड़ और नायब सदर मल्लू रवि ने कहा कि कांग्रेस और अपोजिशन जमातों की तरफ से कौमी सतह पर बंद मनाया गया। रेवंत रेड्डी ने उपल बस डिपो में भारत बंद रैली में शिरकत की। रियासती और मरकजी हुकूमतों के खिलाफ एहतजाजी प्रोग्राम के एक हिस्से के तौर पर जिला कलेक्टर को याददाश्त पेश की गई। मुजाहिरीन ने रैली के रास्ते में प्लेकार्ड्स थामे हुए थे, जिनमें किसानों के खिलाफ 3 कानून को मंसूख करने, निजी इदारों को अवामी असासों को फरोख करने के इकदाम वापस लेने और कौमी तालीमी पॉलिसी पर नज़रसानी और पेंशन स्कीम के खात्मे का मुतालबा किया। मुख्तलिफ किसानों और ज़राई मजदूरों की यूनियन की तरफ से रैलियाँ और इजलास मुनक़द किए गए। నమస్కారం. 7.5 సంవత్సరాలు నరేంద్ర మోడీ కేసీఆర్ యొక్క ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కమ్యూనిస్ట్ పార్టీల నేతృత్వంలో 19 రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఈ జాతి భవిష్యత్తు ప్రమాదం వైపు వేగంగా ప్రయాణిస్తుంది. నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఈ దేశాన్ని పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నారని కార్యక్రమంలో భాగంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని ఈ దేశంలో ఉన్న యువతకు ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ గారు ఇంటికో ఉద్యోగం రైతు రుణమాఫీ చేస్తామని దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తామని రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తామని రకరకాల జనరంజకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నరేంద్ర మోడీ ప్రజల్ని వంచించి ఈ రోజు అదాని అంబానీలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇటు రాష్ట్రంలో కేసీఆర్ అటు దేశంలో నరేంద్ర మోడీ వైఖరి ఏ విధంగా ఉందంటే అత్యంత వేగంగా ఈ దేశం మధ్యయుగాల వైపు ప్రయాణం చేస్తుంది. మధ్యయుగాలలో ఆనాటి చక్రవర్తులు మేమే దేశం, దేశమే మేము అన్నట్టుగా వ్యవహరించేవాళ్ళు. అంటే రాజ్యమే రాజు, రాజే రాజ్యం అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉండేది. ఈరోజు కేసీఆర్ నరేంద్ర మోడీ కూడా రాష్ట్రమైనా దేశమైనా మేమే, మేమంటేనే దేశం రాష్ట్రం అన్నట్టుగా ఈరోజు వ్యవహార శైలి ఉన్నది. దాంట్లో భాగంగానే ప్రైవేటీకరణ ముసుగులు పూర్తిగా ఈ దేశాన్ని తాకట్టు పెడుతుంది. ఆనాడు తెల్లదొరలు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో, వ్యాపారం అనే ముసుగులో ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని కబలించి 100 సంవత్సరాలు ఈ దేశం మీద ఆధిపత్యం, గుత్తాధిపత్యాన్ని వాళ్ళు నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు 75 సంవత్సరాలు కష్టపడి ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి आप देख रहे हैं ARTV चैनल।